హాయ్ ఫ్రెండ్స్ మీ నరసింహ తెలుగు పదవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కత్తుల బావి కొండపల్లిలో ఉన్న కిష్టయ్య అనేవాడు ఒట్టి కొంటెకోణంగి తన మిత్రులైన తోటి కుర్రవాళ్ళను ఆట పట్టించి ఏర్పించడం అంటే వాడికి చాలా సరదా అందువల్ల కిష్టయ్య తోటివారు వాడిని తమ ఆటల్లో కలుపుకోవడానికి ఒప్పుకునేవారు కాదు ఒకనాడు ఊరిలోని పిల్లలు కొందరు కొండపల్లి కోటను చూడ్డానికి బయలుదేరారు వారితో పాటు తాను కూడా వస్తానన్నాడు కిష్టయ్య కానీ వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు కిష్టయ్యను వదిలి తాము మాత్రం వెళ్ళిపోయారు చాలా వరకు సిద్ధిలమైన కొండపల్లి కోట ఒక ఎత్తైన కొండ మీద ఉంది కోటకు వెళ్లే మార్గం ముళ్ళ చెట్లతోనూ పొదలతోనూ నిండి ఉంది మిత్రులను కాస్త ముందుకు పోనిచ్చి మాటున బండల చాటున నక్కుతూ వారిని అనుసరించాడు కిష్టయ్య కోటలోనికి ప్రవేశించాక పిల్లలు అక్కడి కట్టడాలను చూస్తూ అటు ఇటూ తిరగసాగారు తనను చట్టులోనికి రానివ్వని వాళ్ళని భయపెట్టి ఏడిపించాలన్న ఆలోచన కలిగింది కిష్టయ్యకు దాంతో ఎవరికంటా పడకుండా ఎత్తైన ఆ గోడ మీదకు చేరుకున్నాడు ఆ గోడ సగానికి పైగా శిథిలమై ఉంది అక్కడి నుండి చూస్తే కిందనున్న పిల్లలు మరుగుజ్జుల్లా కనబడుతున్నారు కోట గోడలోంచి ఒక రాయి పెకిలించి దాన్ని పిల్లల మధ్యకు విసిరి వారిని భయపెట్టాలని రాయిని పెకిలించే ప్రయత్నంలో ఉన్న కిష్టయ్య అదుపు తప్పి కోట గోడ మీద నుండి జారి పడ్డాడు అలా పడ్డవాడు కిందనున్న దట్టమైన చెట్ల కొమ్మలను వరుసుకుంటూ నేల మీద పడ్డానికి బదులు లోతైన బావి లాంటి దానిలోకి పడ్డాడు అదే కత్తుల బావి తాను లోతైన బావిలాంటి దానిలోకి జారిపోతున్నాననే సంగతి గ్రహించిన కిష్టయ్యకు చాలా భయం వేసింది ఆ భయంలో వాడు వెంటనే స్పృహ తప్పిపోయాడు చుట్టూ చిమ్మ చీకటి కీచురాళ్ల రొదల మధ్య ఎప్పటికో తిరిగి స్పృహ వచ్చింది కిష్టయ్యకు అమ్మో నేనిప్పుడు ఎక్కడున్నాను అంటూ భయంగా అరిచాడు నువ్విప్పుడు కత్తుల బావిలో ఉన్నావు అంటూ బదులు వినిపించింది ఆ సమాధానానికి కిష్టయ్య భయంతో బిగుసుకుపోయాడు వెన్నులో నుండి చలిపుట్టుకు వచ్చింది చివరికి ఎలాగో నోరు పిగుల్చుకుని కత్తుల బావా అదేమిటి అది సరే నువ్వెవరు నువ్వు ఇక్కడెందుకున్నావు అంటూ అడిగాడు కిష్టయ్య భయపడద్దు నేను నీలాంటి వాడినే నువ్వో రకంగా ఈ బావిలోకి వస్తే నేను ఇంకో రకంగా ఈ బావిలోకి వచ్చాను బావిలోకి జారిపడుతున్న నిన్ను నేను చేతులతో పట్టుకొని బావి అడుగును గుద్దుకొని చనిపోకుండా రక్షించాను నువ్వు సరేనంటే ఈ క్షణం నుండి మనిద్దరం మిత్రులం సరేనా అంటూ తిరిగి వినిపించింది సరే అంటూ తల ఊపాడు కిష్టయ్య మళ్ళీ ఆ చీకటిలో నుండి ఇలా వినిపించింది ఇప్పుడు మనం కత్తుల బావిలో ఉన్నాం ఈ కోటను కట్టించిన కొండవీటి రాజులు శత్రురాజులను హతమార్చడానికి ఈ కత్తుల బావిని నిర్మించారు ఈ బావి అడుగున పదునైన కత్తులను నిలబెట్టి బావి పైభాగాన్ని సన్నని వెదురు తడిగలతో మోసి దానిపై అందమైన పూల మొక్కల్ని అమర్చేవారు చంపదలిచిన రాజును సంధికి అంటూ ఆహ్వానించి వనవిహారం పేరిట ఈ బావి దగ్గరికి తీసుకువచ్చి అకస్మాత్తుగా ఈ బావిలోకి తోసేసేవారు పైనుండి పడిన శత్రురాజు కిందనున్న కత్తులకు గుచ్చుకొని తక్షణం ప్రాణాలు విడిచేవాడట అంతా విని ఇదంతా నీకెలా తెలుసు అని అడిగాడు కిష్టయ్య చరిత్ర పాఠాలలో చదువుకున్నాను అదే నీకు చెప్పాను ఇది నిజమని అప్పుడు నేను నమ్మలేదు కానీ ఈ బావిలో ఏ మూల చూసినా విరిగిన కత్తులు అస్థిపంజరాలు చూసిన తర్వాత నమ్మక తప్పలేదు అంటూ వినిపించింది కిష్టయ్యలోని భయం క్రమంగా తొలగిపోయింది వాడి కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి తన ఎదురుగా ఉన్న బావిగోడను ఆనుకొని తన ఈడే ఉన్న పిల్లవాడు ఒకడు కూర్చుని ఉన్నట్టు గ్రహించాడు కిష్టయ్య నా పేరు కిష్టయ్య నీ పేరేమిటి అని అడిగాడు నా పేరు అమర్ అంటూ బదులు వచ్చింది అమర్ నాకు చాలా దాహంగా ఉంది ఎలా ఈ బావి ఒక పక్క పల్లంగా ఉంది అందులో వర్షపు నీరు నిలవ ఉంది అవే తాగాలి మరి నాకు ఆకలిగా కూడా ఉంది ఎంత ఆకలిగా ఉన్నా ఇక్కడ తినడానికి ఏమీ ఉండదు అన్నాడు అమర్ కిష్టయ్య నీళ్లు తాగి వచ్చి అమర్ పక్కనే కూర్చుంటూ ఈ రాత్రంతా ఇక్కడే గడపాలంటే చాలా భయంగా ఉంది తెల్లవారాక నన్ను వెతుకుతూ ఎవరన్నా ఇటు వచ్చేదాకా మన సంగతి ఇంతేనా అన్నాడు నేనుండగా చీకటి గురించి నీకు భయం లేదు ఇకపోతే ఈ బావి అనేది ఒకటి ఉన్నదని ఎవరికీ తెలియదని నా నమ్మకం తెలిసి ఉంటే నీకన్నా ముందే నా వాళ్ళే వచ్చి ఉండేవాళ్ళు అయినా కాని నీ అదృష్టం బాగుండి మనుషులు ఇటుగా వస్తే నువ్వు ప్రాణాలతో బయటపడవచ్చు లేదంటే నీకు నువ్వుగా బయటపడే ప్రయత్నం చేయక తప్పదు అన్నాడు అమర్ అమర్ మాటలతో ఆలోచనలో పడ్డాడు కిష్టయ్య తాను కొండపల్లి కోటకు వచ్చినట్టు వచ్చినట్టుగాని కోట గోడ మీద నుండి జారి బావిలోకి పడినట్లుగాని ఎవరికీ తెలియదు కదా మరి ఇంకా తనను వెతుక్కుంటూ ఎవరొస్తారు నేను నేనుగా బయటపడే మార్గం లేదా అనే ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నాడు కిష్టయ్య ముఖానికి సూర్యకిరణాలు తగలటంతో నిద్రలేచాడు కిష్టయ్య ఒక్క పాటు తానేదో భయంకరమైన కలగంటున్నట్లు తోచింది గాని లోతైన బావి ఎదురుగా అమర్ బావి పలుమూలలా ఎముకలు కపాలాలు ఉండటం చూసి వాడు యదార్థం గ్రహించాడు అమరు వంక దీనంగా చూస్తూ ఇక్కడి నుండి మనం బయటపడడం ఎలా పెద్దగా కేకలు వేద్దామా మన కేకలు విని ఎవరన్నా రావచ్చు అన్నాడు ఆశగా ఇది ఎంత లోతైన బావో చూసావు కదా మనం ఎంత పెద్దగా కేకలు వేసినా ఎవరికీ వినిపించవు నీకంటే ముందుగా ఈ బావిలో పడ్డవాణ్ణి నేనే కదా అప్పుడు నేను ఎన్ని కేకలు వేశాను ఎంతగా ఏడ్చాను అయినా నా కోసం ఎవరూ రాలేదు అన్నాడు అమర్ అయితే ఎలా అందుకు ఒకే దారి ఉంది దానికి ఎంతో పట్టుదల ఓర్పు కావాలి ఈ బావి గోడలను కొండరాళ్లతో కట్టారు రాళ్లలో కొన్ని దీర్ఘ ఉన్నాయి కాలం గడపడం వల్ల రాళ్ళు తప్పాయి అలా అని ఊరికే ఊడి రావడం లేదు మనం అడుగుకొకటిగా దీర్ఘచతురస్రంగా ఉన్న రాళ్లను పెకిలించి తిరిగి వాటిని సగం లోపలికి సగం బయటికి ఉండేలా అమర్చి మెట్టులా తయారు చేసుకోవాలి ఇలా మెట్లను బావి పైదాకా కట్టుకొని బయటపడచ్చు అన్నాడు అమర్ నమ్మకంగా చాలా కష్టమైన పని అయినప్పటికీ వేరే మార్గం కనిపించటం లేదు రాళ్లను పికిలించడానికి మన దగ్గర ఏ సాధనమూ లేదుగా అన్నాడు కిష్టయ్య ఇది కత్తుల బావి అని చెప్పాను కదా సగం విరిగిన కత్తి ఒకటి నాకు దొరికింది తుప్పు దాని పిడి కత్తి రెండూ బలంగానే ఉన్నాయి అది చాలు మనకు కిష్టయ్య అమర్ ఇరువురూ కలిసి ఆ క్షణం నుండే పని మొదలుపెట్టారు తనను వెతుకుతూ ఎవరన్నా వస్తారన్న ఆశతో మధ్య మధ్యలో పని ఆపి పైకి చూడసాగాడు కిష్టయ్య ఏకదీక్షగా పనిలో నిమగ్నమయ్యాడు అమర్ మొదటి మెట్టు కట్టారు దాని మీద నిలబడి రెండో మెట్టు కట్టారు అలా పది మెట్లు కట్టినాక ఆకలి వేస్తుంది అంటూ నీరసంగా చతికిలబడ్డాడు కిష్టయ్య నిజమే కానీ అలా చతికిలబడితే ఆకలి తీరదు కదా అంటూ కిష్టయ్యను ప్రోత్సహిస్తూ మెట్లు కట్టే పనిని కొనసాగించాడు అమర్ బావికి మెట్లు కట్టే పని అంత త్వరగా పూర్తి అయ్యేది కాదు కదా పగలల్లా పనిచేసి రాత్రికి ఒళ్ళెరగని నిద్రపోతున్నాడు కిష్టయ్య ఆకలి దప్పిక నిద్ర అన్నీ మరిచి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాడు అమర్ మూడవ నాటి సాయంత్రానికి మెట్లు మీదుగా పైకి ఎక్కి బావి అంచును అందుకున్నాడు కిష్టయ్య ప్రాణం మీద తీపితో లేని ఓపిక కూడ తీసుకుని శరీరాన్ని పైకి లేపి పడ్డాడు కిష్టయ్య ఒడ్డుకు చేరడం చూసి ఆనందంగా నవ్వాడు అమర్ బయటికి రా అంటూ అమర్కి చేయి అందించాడు కిష్టయ్య ఓహో నేను రాలేను బాధగా అన్నాడు అమర్ ఎందుకని నా మీద కోపమా అమాయకంగా అడిగాడు కిష్టయ్య అది కాదు నాలుగేళ్లుగా నేను ఈ బావిలోనే ఉంటున్నాను నా శరీరం బావి అడుగున ఇసుక మేటతో కప్పబడి ఉంది దాన్ని వదిలి రాలేను అంటే నువ్వు నువ్వు దెయ్యానివా అవును దెయ్యాన్నే ఏవో ఆస్తితగాథాలు ఉండి మా నాన్నగారి మిత్రులు కొందరు నన్ను మాయమాటలతో ఇక్కడికి తెచ్చి ఈ బావిలోకి తోసి వెళ్ళిపోయారు ఈ బావిలోంచి బయటపడాలని ఎంతగానో అరిచాను ఏడ్చాను చివరికి ఆకలితో మరణించాను నువ్వు ఈ బావిలోకి పడగానే నువ్వు నాలాగే చావనున్నావని గ్రహించాను దెయ్యంగా మారిన నాకు మనిషిగా లేని బుద్ధి బలం వచ్చాయి నువ్వు నీలాంటి వారు మరొకరు నాలా మరణించరాదని ఆలోచించి బావికి మెట్లు కట్టాను అయితే నువ్వు మంచిదయ్యానివి నీ మేలు ఈ జన్మకు మర్చిపోను అని ఇంటిదారి పట్టాడు కిష్టయ్య కాలక్రమేణా ప్రభుత్వ అధికారులు కొండపల్లి కత్తుల బావిని పూడ్చివేశారు కనుక ఇప్పుడు కొండపల్లి కోట ఉన్న ఆ బావి మాత్రం లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు కథ మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం धन्यवाद